ఇప్పుడు కేవలం వరకు బరువుతకి అధిక బరువు నుంచి ప్రధాన దూరం చేసుకోండి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి అలాంటి సినిమానే రజాకార్ రీసెంట్ గా విడుదలైన రజాకార్ తెలుగు తెరపై టాప్ హిస్టారికల్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది చరిత్రను అధ్యయనం చేసిన యాటా సత్యనారాయణ రియలిస్టిక్ మేకింగ్ తో ఆకట్టుకున్నారు రాజీ పడకుండా గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోరాట యోధులకు మారింది చరిత్ర గురించి తెలుసుకోవాలని వారిలో రజాకార్ ఆసక్తి రేపింది తెలంగాణ సాయుధ పోరాటం బ్యాక్ డ్రాప్ లో ఎలా తీశారని ఎదురు చూశారు సినిమా రిలీజ్ తర్వాత నలభై ఏడు నలభై ఎనిమిది నాటి తెలంగాణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంతో రజాకార్ మూమెంట్ గురించి తెలియని వాళ్లను కూడా సినిమా ఆకట్టుకుంది నిజాం కాలంలో జరిగిన మారణ హోమాన్ని నిజాయితీగా తీశారు దర్శకుడు సత్యనారాయణ చరిత్ర పుటల్లో దాగిన నెత్తుటి కథల్ని రజాకార్ రూపంలో భావోద్వేగ తీశారు తెలంగాణ ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు ఏడో నిజాం ప్రభు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రైవేట్ సైన్యమే రజాకార్లు సాయుధ పోరాటాన్ని అణచువేయడం దాదాపు రెండు లక్షల మంది రజాకారులను సిద్ధం చేశాడు ఖాసిం రిజ్వి రజాకారులు పాల్పడిన ఆకృత్యాలు చూస్తే చరిత్రలో ఇంతటి మారణ హోమం జరిగిందా ఇన్ని కష్టాలకు గురి చేశారా అనిపిస్తుంది సినిమాలో ప్రత్యేకంగా ఫలానా పాత్రే కీలకం అని చెప్పడానికేం లేదు ఒక్కో ఎపిసోడ్కు ఒక్కో పాత్ర హీరోగా నిలిచింది చాకలి ఐలమ్మగా ఇంద్రజ రాజిరెడ్డిగా బాబీ సింహ నిజాం రాజుగా మక్రదేశ్ పాండే సర్దార్ వల్లభాయ్ పటేల్గా రాజ్ సప్రూ ప్రతి ఒక్కరూ ఆయా పాత్రల్లో అద్భుతమైన నటనతో అదరగొట్టారు భీమ్ సిసిరోలియో రోలియో మ్యూజిక్ రమేష్ కుషేందర్ ఫోటోగ్రఫీ కు బ్యాక్ బోన్ గా నిలిచాయి గా తెలుగు సినిమాకు ఈ హిస్టారికల్ మూవీ గౌరవం తీసుకొచ్చింది